మీడియా కోఆర్డినేటర్గా ఉన్న మిత్రులు వచన్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిగా వ్యవహరిస్తున్న మిత్రులు జ్ఞాన సుందర్ గారు అలాగే మనకి వెంకటరమణ దూడం గారు ఇంకొంతమంది మిత్రులు కూడా వచ్చి జాయిన్ అవుతారు ప్రధానంగా ఈ రోజు టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా ఉద్యమ లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది ఏ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంతీయ అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో దానికి భిన్నంగా రెండు జీవోలను ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒక జీవో 46 ఈ జీవో 46 మొత్తం తెలంగాణని రెండు ప్రాంతాలుగా వర్గీకరించి సైబరాబాద్ రాచకొండ హైదరాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 53% కేటాయించి మిగతా తెలంగాణ అన్ని జిల్లాల కలిపి 47% ఉద్యోగాలకు కేటాయించింది వాస్తవంగా ఉద్యోగాల కేటాయింపు ఏదైతుందో అది అన్ని జిల్లాలకు సమానంగా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీగా మేము పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ని స్టేట్ యూనిట్ గా తీసుకొని స్టేట్ లోనే రిక్రూట్ చేసి ప్రభుత్వ అవసరాల మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు జరపాలని మేము డిమాండ్ చేస్తాము ఎందుకోసం అంటే ఏ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక సంవత్సరాలు కష్టపడి కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన ఒక ఔన్నత్యమైన అంశాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక నిరాశను కలిగించింది అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దాంతో పాటుగా మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్ని దేశం మొత్తం కూడా హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రము వెర్టికల్ రిజర్వేషన్ సిస్టంలోకి వచ్చింది ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టాన్ని అమలుపరిస్తే సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు అట్లాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ పూర్తిగా దానికి భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉంది చివరికి హైకోర్టు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది కాబట్టి దానికి ఉపయోగపడే జీవో నెంబర్ 55 రద్దు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం జీవో నెంబర్ 46 రద్దు చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ విద్యార్థులకి పేద విద్యార్థులకి సామాజికంగా ఎవరికైతే సాధికారత కావాలో వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జీవో నెంబర్ 46ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ని అమలు చేస్తే నిజంగా ఒక సామాజిక న్యాయానికి అవకాశం ఏర్పడుతుంది కానీ దానికి హారిజాంటల్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాము కానీ మీ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా ప్రజానీకానికి మేము చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే ఈ రెండు అంశాల పట్ల వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ ముందు తీసుకొని డెఫినెట్గా సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ విలువల కోసం మేము పాటుపడతామని దానికోసం పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్లో అనేక మంది ఎమ్మెల్యేలు స్థాయిని మరిచి అక్రమార్జనకు పాల్పడుతూ పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ భావోద్వేగాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది ఆ అంశంపై ప్రధానంగా గాదారి కిషోర్ అనే ఎమ్మెల్యే తన వ్యాఖ్యానాల ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు కాబట్టి ఆ విషయాల మీద వివరాలు చెప్పేందుకు మన స్పోక్స్ పర్సన్గా అధికార ప్రతినిధిగా ఉన్న జ్ఞాన సుందర్ గారు ఆ వివరాలు మీ ముందు పంచిపెడతారు సూర్యాపేట నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ అనేక ప్రభుత్వాలు పనిచేశాయి టీడీపీ కాంగ్రెస్ ఏ దినము కూడా ఇంత దుర్మార్గమైన విచ్చలవిడి చట్ట వ్యతిరేక చర్యలు ఇసుక మాఫియా అక్రమ ఇసుక వ్యాపారం ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది మిత్రులారా సూర్యాపేట విషయానికి తుంగదుర్తి విషయానికి వచ్చినట్లయితే అక్కడ దాదాపు 7-8 ఇసుక క్వారీలు వితౌట్ పర్మిషన్ ఏమీ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలింపు అక్కడ స్థానిక శాసనసభ్యుడు మంత్రి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర కాగితాలు చూపించమంటే కాగితాలు చూపించరు రైతాంగం మా భూముల నుంచి ఇసుక లారీలు వెళ్ళడం ద్వారా మా రోడ్లు ధ్వంసమవుతున్నాయి ఏదైతే నీటి పరియోగ ప్రాంతమైన బిక్కేరు వాగ్ కానీ మూసి ప్రాజెక్టు కానీ రైతాంగం బోర్లు వేసుకుంటే తవ్వడం ద్వారా సాగునీరుకు ఇబ్బంది అయ్యే పరిస్థితులను చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ బాధితులు రైతులు స్వయంగా రోడ్లెక్కి ఆందోళన చేస్తే
ఉదాహరణకు పేర పైన కూడా కాడ చిన ఉప్పలయ్య అని ఒక అతను ఉన్నాడు. అతను ఇసుక క్వారీ లారీల కట్టం తిరిగితే అతని మీదనే దాడి చేసి అతని మీదనే ఎస్సీఎస్టీ యాక్ట్ పెట్టారు. పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రజల పన్నుల చేత జీతాలు తీసుకొని పనిచేస్తూనే సోయి వాళ్ళకు లేదు, కేవలం గవర్నమెంట్కు ఏజెంట్లుగా బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎంతకాలం సాగదు అనే మాట పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు టీఆర్ఎస్ అధినేతలకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇవాళ అక్కడ రైతాంగం 200 ఫీట్లు బోరేస్తే కూడా ఆ బోరు పడని పరిస్థితి. భవిష్యత్తు కాలంలో ఇంకొక 5-6 సంవత్సరాలు అయితే రైతాంగం తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది రైతులు స్వయంగా అన్ని గ్రామాల్లో కూడా బయటకెళ్ళి చేస్తే పోలీసులతోని దాడులు చేయించడం, కేసులు పెట్టడం, హింసించడం, అర్ధరాత్రి ఇళ్లకి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు టీఆర్ఎస్ చేరండి, మీరు స్థానిక శాసనసభ నాయకత్వంలో పనిచేయడం చెప్పి భయప్రాంతలు గురి చేస్తున్న సంఘటన కూడా డీజీపీ నోటీసుకు తీసుకువస్తా ఉన్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, దళిత బంధు తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మున్సిపాలిటీలో మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రకటిస్తే 2,300 మంది బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసలు 10 లక్షల రూపాయల్లో 4 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకు అందినాయి. 6 లక్షల రూపాయలు స్థానిక శాసనసభ్యుని బినామీలు కొటేషన్లు ఇచ్చేది వాళ్ళే. ట్రాక్టర్ షోరూమ్ వాళ్ళు వాళ్ళ మనుషులే. కార్లు కొనుగోలు అమ్మకం చేసే కార్యక్రమం వాళ్ళే. గేదెలను తణుకులో ఆంధ్ర ప్రాంతం తీసుకుపోయి గేదెలు కొన్నట్టుగా ఫోటోలు తీయించి 6 లక్షల రూపాయలు వాళ్లకు టీఆర్ఎస్ బ్రోకర్లకైతే 4 లక్షల రూపాయలే పేద హరిజనులకు, నోరుండి మాట్లాడలేని హరిజన వ్యక్తులకు అందిన మాట యథార్థమైందని చెప్తా ఉన్నాను. ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రోడ్లకి గగ్గోలు పెడితే దాని మీద విచారణ లేదు. స్వయంగా ముఖ్యమంత్రే 30% దోపిడి జరిగిన దళిత బంధువుల దగ్గర చిట్టా ఉందని చెప్పిన సంఘటన కూడా పత్రికలకు ప్రజాస్వామ్యవాదులందరికీ తెలుసు. అయితే నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కూడా నేరస్తుడే. నేరం చూసి ప్రశ్నించని ప్రతి వాడు కూడా నేరస్తుడే. అవినీతిని సమర్థిస్తున్నామంటే అందులో ఓపెన్గా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బంధులో ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాట ఉందనే మాట మనం చెప్పక తప్పదు. కాళేశ్వరంలో ఎప్పుడు కూడా గేట్లు ఎత్తితే అది బేకారైతే నీళ్ళన్నీ సముద్రంలో పోతాయని బుడ్డపోరగాన్ని అడిగినా చెప్తారు. తెలంగాణలో మీరు చేసింది ఏంది, మొత్తం సముద్రం పాలు చేస్తున్నారు. ఇంకా పోతే ఇక మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అట రైతులకు క్షమాపణ చెప్పన్నట. ఎందుకు చెప్పాలమ్మా, మీరు చెప్పాలి రైతులకు క్షమాపణ. నువ్వు ఎంపీ అయినావు, వాళ్ళకి అన్ని హామీలు ఇచ్చి నిన్ను మూసుకొని మూసాడితే మళ్ళీ పోయి ఓడగొడితే పోయి మళ్ళీ దొడ్డిదారిన పోయి ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు. నువ్వు చెప్పాలి, మీ నాయన చెప్పాలి. నువ్వు ఎర్రజొన్నకు తర్వాత పసుపుకు గిట్టుబాటు ధర ఇప్పించలేనందుకు నువ్వు ఇంట్లో కూర్చున్నావు. నువ్వు చెప్పాలి క్షమాపణ. మీ నాయన కూడా చెప్పాలి రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇప్పుడు 5 ఎకరాలకు వేసిండు, మిగతా దేయమని ముందుగాల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనందుకు మీ నాయన చెప్పాలి క్షమాపణ. ఫ్రీ ఫెర్టిలైజర్స్ ఇవ్వనందుకు చెప్పాలి. తర్వాత 2 లక్షల రుణమాఫీ అని మేమన్నాం, ఆయన ఏకకాలంలో 1 లక్ష రుణమాఫీ అన్నాడు, అది కూడా చేయలేనందుకు మీ నాయన చెప్పాలి క్షమాపణ. మాట్లాడుకుంటూ అంటారు 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అలా రెండుసార్లు మళ్ళీ టీడీపీ కూడా ఏం చేయలేదు. ఆ రెండిట్లలో ఈ పెద్ద ఆయన ఎవరిని, రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ దిక్కుమాల ఆయన ఈయన ఆయన మాట్లాడుతుంది. నోరు దగ్గర పెట్టుకో కవిత, మీ నాయన లేకుంటే నువ్వు లేవు. మీ నాయన పేరు చెప్పుకొని వచ్చి నువ్వు చేస్తున్నావు రాజకీయం. రేవంత్ రెడ్డి గారు చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ఎదిగిండు, ఆయన ఆర్గనైజేషన్లో ఎదిగి పెద్దగా అయ్యిండు, ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. నువ్వు ఎదుటి మనిషిని మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మళ్ళోసారి హెచ్చరిస్తున్నాం, అవాకులు చివాకులు వెళ్తే మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నీకు కూడా చెప్పేది ఏమంటాం, పోయి ఏందంట ఆయన రెండు పార్టీలలో ఉంటే ఎమ్మెల్యేగా మాత్రమే ఉండొచ్చు, కానీ మీ అయ్యా మంత్రి పదవులు అనుభవించిండు అందులో. మీ బావకు చెప్పులు కూడా దిక్కులేకపోతే తీసుకొచ్చి మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల. మొత్తం 40 ఏళ్ల సంది ఆడ ఉండి అడ్డా పెట్టుకుని దోసుకుంటుండ్రు. నువ్వు కల్వకుంట్ల అని పేరు పెట్టుకుంటావు, కల్వకుంట్ల అని పేరు పెట్టుకుంటే నీ దమ్ము ధైర్యం ఉంటే రా సిద్దిపేటలో పోటీ చేయి, అత్తగారు ఊర్లో పోయి అత్తగారు సర్నేమ్ పెట్టుకో. మేమన్నీ ఇవన్నీ మాట్లాడలేమా, మీరు వ్యక్తిగత దూషణలకు దిగుతారా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. క్షమాపణ చెప్పాలనా నీకా, రైతులకా, రైతులకు ఏం తక్కువ చేసింది. సో డెఫినెట్గా కూడా ఇవన్నీ కూడా మేము ఇవాళ ఖండిస్తూ ఉన్నాము. ఇంకా పోతే మాట్లాడుతూ
7000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసిండు మీ హయాంలో. మేము 10000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మిగులు రాష్ట్రంగా చేసినాం. అవి కాదు నువ్వు చెప్పాల్సింది. ఇవాళ 16000 కోట్ల మిగులు రాష్ట్రం ఉండే నువ్వేం చేసినావు? ఇవాళ 5 లక్షల కోట్ల అప్పు తెచ్చిండ్రు, అప్పుల కుప్ప చేసిండ్రు. అవన్నీ ఏం చేసావు అవన్నీ చెప్పండి ముందుగా. అదే చెప్తా ఉన్నాం కదా, ఒక్కటే ఏదో పాయింట్ పట్టుకొని దాన్ని లాగుతాం ఇది వెళ్తాం అని రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి అనే అంటే మాత్రం మంచిగా ఉండదు. ఆయన ఎలాంటి తప్పు మాట్లాడలేదు. రైతుల పక్షపాతి మొదటి నుంచి కూడా. రైతుల గురించి మేము చేసినన్ని పోరాటాలు, కాంగ్రెస్ చేసినన్ని పోరాటాలు, రేవంత్ రెడ్డి గారు చేసినన్ని పోరాటాలు మీరు చేసిండ్రా. అధికారం మీద కూర్చున్నారు, ఇవాళ అంత రెడీ చేసినాక వచ్చి కూర్చొని ఇవాళ దొంగగా ఇబ్బడి ముప్పడిగా ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటున్నారు. ఇంకొక మాట మాట్లాడుతుంది, మైక్ ఉంది కదా అని ధరణి గురించి మాట్లాడింది. ఇవాళట భూముల ప్రక్షాళన చేసేట అందరికీ మంచి చేసిండ్రట. ధరణి గురించి మాట్లాడితే మొత్తం మంది వస్తారు, అందరి దగ్గరకు పోదాం, ఇవాళ అడుగుదాము. 17 లక్షల ఎకరాలు నువ్వు ధరణిలో ఎక్కలేదు, రికార్డులు మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయితే ఎవరిని ఎవరికి కట్టబెడుతున్నారు? మీరెంత దోసుకుంటున్నారనలా అవన్నీ కూడా మీరు చెప్పాలి, బేషరతుగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇంకా చాలా మాట్లాడిండు మీరు. ఇవాళ ఏంటంటే సమయాభావం వల్ల మేము అన్నీ మీకు చెప్పలేకపోతున్నాం. మీకు డైలీ ఫైల్స్ ఉంటాయి, చెప్పిండ్రు కదా మొన్ననే రేవంత్ రెడ్డి గారు ధరణి ఫైల్స్ ఉంటాయని. మీకు డైలీ ఉంటుంది, మీరు ఒక్కసారి మాట్లాడినందుకు ఎందుకురా బాబు వీళ్ళతో పెట్టుకున్నాం అనేటట్టు మేము డెఫినెట్గా చేస్తాము. తస్మాత్ జాగ్రత్త, ఇంకొకసారి మైక్ దొరికితే మాత్రం మంచిగా ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. జస్ట్ మీరేం చేస్తుండ్రో చెప్పుకొని పోండి జనాలకి, మేమేం చేస్తామో చెప్పుకొని మేము పోతాం. లెట్స్ డూ ఫేర్ ఎలక్షన్. ఏం చేయలేక ఏంటన్న ప్రతిపక్ష నాయకునికి పెద్ద ఎత్తున 3000 ఎఫ్గీలు కాలబెట్టిండ్రు. జస్ట్ ఇవాళ దేశకి నేత అయిండు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్తున్నా, మీరు ఇస్తున్నారు మైలేజ్ మాకు. డెఫినెట్గా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు తగిన బుద్ధి మేము చెప్తాం. థ్యాంక్ యూ.